నా విలేజ్ అందరి నుంచి మించి పెరిగిపోతారు రేపు. అది తెలుసు రేపు వచ్చి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ SG7997. ఈరోజు మనం చూడబోతున్న ఒక చిన్న ఫన్నీ మోడల్ నుంచి చూశాను, సో నాకు నచ్చింది, సో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం అది ఎలాగుంటుందో. సో ముందుగా అయితే మన వచ్చరికి మన చింపు ఎట్టి మనకు వచ్చింది. హాయ్ చింపు. సో చింపు చాలా రోజులు మనకు కలిసింది, సో వాకింగ్ తీసుకొచ్చాను. అండ్ ముందుగా అయితే చూద్దాం. సో మనకు విలేజర్స్ ఉంటారు, ఇద్దరు విలేజర్స్. సో వాళ్ళిద్దరూ ఉంటారు గాయస్. విలేజెస్ను ట్రాన్స్పోర్ట్ చేయడం అంటే చాలా కష్టం. సో మనం ఏం చేస్తాం అంటే జస్ట్ సింపుల్గా షీట్స్ తీసుకొని ముక్కులు కట్ చేస్తాం. ఎస్, విలేజర్ ఒక ముక్కేటి కట్ చేసింది. సో మన నా చేయట్లేదంటే విలేజర్ నోస్ ఉంది. సో మన ఈ విలేజర్ నోస్ని ఏం చేయొచ్చు అంటే మన తల మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు నీ విలేజర్ని సో నాకైతే ఇది నచ్చింది. సో అదొక కారణం. నెక్స్ట్ ఏంటంటే విలేజెస్ని మనం గ్రో చేయొచ్చు. సో మన ఇక్కడ ఫార్ములా ఒకటి ఉంది, చాలా ఎఫిషియెంట్ ఫార్ములా ఉంది. సో పెట్టామనుకోండి, సో చూసారా పెట్టేసాను విలేజర్ మోస్ని. సో మనం బోన్ మీల్ చేసాం అనుకోండి. సో ఓకే, చూసారా చిన్న విలేజర్ తల అయితే వచ్చింది. సో ఇంకొంచెం చేస్తే మనకి అండ్ ఒక బేబీ విలేజర్ అయితే వస్తారు. సో ఓ బేబీ విలేజర్ అయితే వస్తుంది. సో ఆ బేబీ విలేజర్ని మనం తీసుకుని, సో ఏంటంటే జస్ట్ మనం ఏం చేయాలంటే విలేజర్స్ ఒక ముక్కుని తీసుకెళ్ళి, సో ఇక్కడ నాకు కొంచెం ఉంచుకున్నాను, వాటిని మనం ప్లాన్ చేయాలి. సో ఇప్పుడు జస్ట్ ఈ విధంగా వెళ్ళాను అనుకోండి. సో మనకైతే విలేజర్స్ అయితే మనకి ప్రొడ్యూస్ చేసి చూస్తారా ఎంత ఎంతమంది ఉన్నారు విలేజర్స్ అన్నారు. సో మనం అయితే ఈజీగా మన విలేజర్ని ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ముక్కులు అప్పుడు ఎలా ఉన్నా చూడండి వీళ్ళు. హాయ్. సో మళ్ళీ వీళ్ళు ముక్కులు అయితే పెరగవు. సో ముక్కులు పెరగ మరి. సో సీడ్స్ యూజ్ చేయాలి, ముక్కులు అయితే మరి పెరగవు. సో అలవాటు చేసుకోండి విలేజర్స్, మీ ముక్కులు ఇంక మరి రావు. ఓకే, తర్వాత మనం వీటిని బోన్ మిల్ చేసుకుంటే సరే ఒక బేబీ విలేజర్ వస్తుంది. సో ఆ బేబీ విలేజర్ పెద్ద అయిన తర్వాత మనం అయితే ఏమంటారు, ఆ బేబీ విలేజర్ పెద్ద అయిన తర్వాత అయితే మనం చక్కగా ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఎమరల్స్ ఇచ్చుకోవచ్చు. సో మొత్తంగా దీనికి సిక్స్ బోన్ మిల్స్ అవుతాయి పెరగడానికి. సో మామూలుగా మామూలు క్రాప్స్ కింద పెరుగుతుంది. మీరు జస్ట్ ఏమంటారు, ఓ సారీ ఇంక ఎక్కువ పెట్టేశాను. 1, 2, 3 అనేసరికి విలేజర్ వస్తే మళ్ళీ దానికి మళ్ళీ 3 పెడితే మళ్ళీ బేబీ వస్తుంది. ఓకే, ఎంత క్రీపీగా ఉంది చూసారు ఇది. సో చాలా క్రీపీగా ఉంది, కానీ దీని అయితే మనం ట్రై చేయాలి. సో సేమ్ క్రాప్స్ లాగే వీటికి ఒకటి ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో మనమైతే వీటిని క్రాప్స్ పెంచుకొని పెంచుకోవచ్చు. సో మీరే చేయాలంటే విలేజర్ ఫామ్స్ చేసుకోవచ్చు దీంతో. సో బ్రీడింగ్ కాకుండా మామూలు ఫామ్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ముక్కులు బాగున్నాయి కదా. సో నేను చేద్దాం అనుకుంటే చిన్న టైల్ అయితే అర్థం. సో నాకు తెలిసిన వాళ్ళ స్కిన్స్ పెట్టి వాళ్ళకి ముక్కు. సో ఒకసారి మీరు గమనించి ఒక దానికి వెళ్దాం. సో ఇక్కడికి వెళ్ళి కొంచెం దగ్గరకు వచ్చింది. సో ముక్కుకి డెప్త్ ఉంది, చూసినట్టు ముక్కుకి డెప్త్ ఉంది. సో అది మనకి ఫ్లాట్ కూడా కాదు. సో ఇంకో స్కిన్ అయితే చూద్దాం. ఈ గేమ్
జియంగ బ్రోక్ కూడా ఇది బాగుంది. సో మనమే ఇప్పుడు నేను అందరికీ జియంగ స్కిన్ ఉన్నాను. సో గైస్ ఈ ప్యాకెట్ నచ్చినట్టు సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో మీరైతే చూడండి అండ్ దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఓకే డౌన్లోడ్ చేసుకోండి అండ్ చింపు కూడా ఇక్కడైతే హ్యాపీగా ఉంది. సో ఓకే నేనైతే మీరు చాలామంది అడిగారు లెస్ ప్లే ఒక మ్యాప్ డౌన్లోడ్ సో నేను ఆ వరల్డ్ ఆటలు కానీ మ్యాప్ డౌన్లోడ్ అయితే మీకు ఇస్తాను. సో ఆ మ్యాప్ డౌన్ కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను రేపు ఎల్లుండు సో తెలీదు. ఓకే గైస్ అంతే గైస్, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో, టాటా బై బై. కోచింగ్ గైస్, సో మీరైతే ఈ వరల్డ్ ఆడినప్పుడు అయితే మీరు ఏం చేయాలంటే ఈ ఎక్స్పెరిమెంటల్ గేమ్ ప్లాన్ అన్నిటిని ఆన్ చేసుకోవాలి. సో అది నేను చెప్పడానికి మర్చిపోయాను. సో ఎక్స్పెరిమెంటల్ గేమ్ ప్లాన్ అన్నిటిని ఆన్ చేసుకోండి, సో అప్పుడైతే మీకు ఈ మోడ్ అయితే పనిచేస్తుంది. ఓకే Holding on to what I know, to everything I've learned, what is real and fabricated, what is wrong, what is my problem, what can I get out of this world that I created, fighting storms in my